తాడి పంట రెండు ఉన్న రైతు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అని అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న క్షేత్రం. తనకు ఉన్న 6 ఎకరాలలో వరి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తూ, మిగిలిన ఎకరంలో తనకు ఉన్న ఆవులను పోషణ చేస్తూ వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయ రైతులకు ఆదర్శంగా ఉంటున్న రైతు ఈ రైతు విశాఖ జిల్లా పాడేరు మండలము మినిమలూరు గ్రామంలో నివసిస్తున్నాడు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న వరి పొలాన్ని పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న రైతు బొంజుబాబు ఈ మొత్తం వ్యవసాయానికి రూపకర్త. రసాయనిక ఎరువులతో వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు నామమాత్రంగా మారడంతో విసిగిపోయిన ఈయన గత 4 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్లో స్వర్ణ వరి రకాన్ని, రబీలో నెల్లూరు సన్నాలు వరి రకాన్ని సాగు చేస్తున్నారు. రెండు మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలే కావడం విశేషం. ప్రకృతి వ్యవసాయం కావడం వలన ఈయన పండించిన ధాన్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసేవాడిని. ఇలా చేయడం వలన విపరీతమైన ఖర్చు పెరిగింది, పంట దిగుబడి తగ్గింది, పంటకు అంతు చిక్కని జబ్బులు వచ్చేది. అగ్గి తెగుళ్ళు, పొడ తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు, ఇంకా చాలా తెగుళ్ళు వచ్చేవి. నా దగ్గర ఉన్న డబ్బంతా పంటకు పెట్టుబడి పెట్టేవాడిని, కానీ దిగుబడి వచ్చేది కాదు. చాలా విసిగెత్తిపోయి ఇంకా ఎరువులు లేకుండా పంటను పండించలేమా అనేటువంటి ఆలోచన వచ్చింది. అదే సమయంలో మా గ్రామంలో ఉన్నటువంటి సిఆర్పి వ్యవసాయ అధికారిని కలిశాను. వారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు. నేను ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఎండాకాలంలో 1 ఎకరాకు 5 ట్రక్కుల పశువుల ఎరువును, పశువుల ఎరువు దొరకనేలా పొలంలో సిరుమట్టి బాగా కలుగునేవాడిని. తొలకరి వర్షాలలో 2 కేజీలు జనుము విత్తనాలు పొలంలో జల్లాను. అది పచ్చిరొట్టె విత్తనాలుగా కలదిన్నాను. పచ్చిరొట్టె విత్తనాలు పూత దశ ఉన్నప్పుడు పచ్చిరొట్టె ఎరువుగా పొలంలో కలదిన్నాలి. ఇలా చేయడం వలన మొక్కకు కావలసినటువంటి పూర్తి పోషకాలు అందిస్తుంది. నేను 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పంట బంగారు రంగు వర్ణంలో ఉంటుంది. నేను ఇంతకుముందు రసాయనిక వ్యవసాయం చేయడం వలన పంట అంతా బాగా పచ్చగా నల్లగా ఏర్పడి కొంతకాలం తర్వాత చీడపీడలు ఎక్కువై పంట అంతా నాశనం చేశాయి. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఖర్చు బాగా తగ్గింది, నాణ్యమైన దిగుబడి పొందుచున్నాను. నేను నారెం కంపోస్ట్ తయారు చేసుకున్నాను. వరి నాట్లు ముందు పొలంలో 250 కేజీలు నాడే పెరుగును జల్లుకున్నాను. అలాగే నాట్లు వేసిన 20 రోజుల తర్వాత 200 కేజీలు కంపోస్ట్ ఎరువును జల్లడం అయింది. అలాగే 40 రోజుల తర్వాత కూడా 200 కేజీలు ఎకరాకు కంపోస్ట్ జల్లడం జరిగింది. ఈ నాడపు ఎరువులు ప్రధాన పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నది. దానివల్ల నా పైరు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నది. నాకు 4 ఆవులు ఉండడం వలన డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన స్ఫూర్తితో ఆవుమూత్రము, ఆవు పేడ సేకరించి
జీవామృతం తయారు చేస్తున్నాను, పంట పొలంలో ఉపయోగిస్తున్నాను. ఒక ఆవు ఉంటే చాలు 30 ఎకరాల వ్యవసాయ సాగు చేయవచ్చును. జీవామృతం తయారు చేసే విధానము 10 కేజీలు దేశవాళీ ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్లు దేశవాళీ ఆవు మూత్రము, 1 కేజీ బెల్లము, 1 కేజీ పప్పుదినుసుల పిండి, 200 లీటర్ల నీటిలో కలపాలి. వీటన్నిటిని 200 లీటర్ల నీరు పెట్టే డబ్బాలో కలదిప్పుకోవాలి. ఇలా వీటిని ఉదయం సాయంకాలం సవ్య దిశలో కలదిప్పాలి. కలదిప్పిన తర్వాత 3 రోజుల తర్వాత పంట పొలంలో పిచికారి చేశాను. ఇలా వరి నాట్లు వేసిన తర్వాత ప్రతి 15-20 రోజులకు ద్రవజీవామృతం ఒకసారి పిచికారి చేశాను. ఎటువంటి జబ్బులు రాలేదు. నా అనుభవం ప్రకారము నా పొలం అంతా ఆరోగ్యంగా ఉంది. అక్కడక్కడ పురుగు పట్టినది అనిపిస్తే నీమాస్తమో బ్రహ్మాస్తమో అగ్నిస్తం పిచికారి చేస్తాను. 1 ఎకరాకు 2 నుంచి 3 లీటర్లు అగ్నిస్తాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారి చేసుకోవాలి. ఈ అగ్నిస్తం ద్వారా అన్ని కాయదుల్సే పురుగులకు కాండం దుల్సే పురుగులకు నివారించవచ్చును. సూడిదోమ నివారణకు రొటపీస ఆకు 5 కిలోలు 10 లీటర్ల నీటిలో ఉడకబెట్టి ఆ ద్రవణాన్ని పంటపై పిచికారి చేసుకోవాలి. ఇలా చేయడం వలన సుడిదోమ నివారణ అవుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా పొలంలో దుబ్బులు పిలకల సంఖ్య చాలా బాగా పెరిగింది. వ్యవసాయ అధికారులు మరియు ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్ సార్ గారు కూడా రావడం జరిగింది. వారి సమక్షంలో దుబ్బులను పరిశీలించడం జరిగినది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పెట్టుబడి బాగా తగ్గినది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన 4000 నుంచి 4500 వరకు ఆదాయం పెరిగినది. నాకు ఈ సంవత్సరము ఖర్చులు పోను 26,650 రూపాయలు నికర ఆదాయం వచ్చినది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నాకు 31 బస్తా దిగుబడి వచ్చినది. రసాయనిక వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి మధ్య గల తేడా. రసాయనిక వ్యవసాయానికి పొలాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు 7000 రూపాయలు, ప్రకృతి వ్యవసాయంలో పొలాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు 7000 రూపాయలు. రసాయనిక నార్మడి తయారీకి అయిన ఖర్చు 1400, ప్రకృతి వ్యవసాయానికి నార్మడి తయారైన ఖర్చు కూడా 1400 రూపాయలు. రసాయన వ్యవసాయానికి నాట్లు వేయడానికి అయిన ఖర్చు 2000 రూపాయలు, ప్రకృతి వ్యవసాయంలో నాట్లు వేయడానికి 1400. రసాయన వ్యవసాయంలో ఎరువుల ఖర్చు 6000 రూపాయలు, ప్రకృతి వ్యవసాయంలో ఎరువుల ఖర్చు 1500 రూపాయలు. రసాయనిక వ్యవసాయంలో పంట సంరక్షణకు 4500 రూపాయలు ఖర్చు, ప్రకృతి వ్యవసాయంలో 1100 రూపాయలు ఖర్చు. రసాయనిక వ్యవసాయంలో కలుపు నివారణ ఖర్చు 2000 రూపాయలు, ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ ఖర్చు 700 రూపాయలు. రసాయనిక వ్యవసాయంలో పంట నూర్పుడి ఖర్చు 2500 రూపాయలు, ప్రకృతి వ్యవసాయంలో పంట నూర్పుడి ఖర్చు 2500 రూపాయలు. వీటందరికీ నా ధన్యవాదాలు.